పేదవాడి గుండె చప్పుడు తెలుసుకునే నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కన్నబాబు. జయహో రథసారథి డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసు ఏలేటి ఆధ్వర్యంలో 100 మంది వైఎస్ఆర్సీపీలో చేరిక. రాష్ట్రంలో పేదవాడిని అన్ని విధాలా ఆదుకుని వారికి అన్ని విధాలా న్యాయం కల్పించే నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే కన్నబాబు తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జయహో రథసారథి, రాష్ట్ర అధ్యక్షులు మరియు జిల్లా క్వారీ లారీ అధ్యక్షులు వాసు ఏలేటి ఆధ్వర్యంలో 100 మంది పార్టీల్లోకి రావటం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు వారిని కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వాసు ఏలేటి, తిమ్మాపురం గ్రామ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి స్టీఫెన్ ఆనందులు మాట్లాడుతూ, అనంతపురం జిల్లా సింగనమలలో టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు గాను కృతజ్ఞతలతో, భవిష్యత్తులో లారీ డ్రైవర్స్కు మంచి జరుగుతుందని ఉద్దేశంతో ఆకర్షితులై వైకాపా పార్టీలోకి రావటం జరిగిందని తెలిపారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మా డ్రైవర్స్కు న్యాయం జరగలేదని, మాకు అన్ని విధాలా న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియపరుస్తారని ఎమ్మెల్యే కన్నబాబు హామీ ఇవ్వటం జరిగిందని తెలియజేశారు. ముందుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ జమ్ముల మడక నాగమణి, ఎంపీపీ గోపిశెట్టి, పద్మజ బాబ్జీ, జడ్పీటీసీలు యాళ్ల సుబ్బారావు, నురుకుర్తి రామకృష్ణ, జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు జాషువా గిరి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు కోమలి సత్యనారాయణ, జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి గిరీష్, అసోసియేషన్ సభ్యులు రంగా, కిషోర్, మోషే, ఆర్టీసీ శ్రీను, నాని, అప్పలరాజు, రబ్బాని, కాంతారావు, కొంగు శ్రీను, ఆలపాటి ప్రసాద్, వంశీ, రాజేష్ జిల్లా వ్యాప్తంగా డ్రైవర్లు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఏలేటి వాసు గారు రథసారథి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్స్ అసోసియేషన్ నడుపుతున్నారు. వారు, వారి బృందం అంతా ఆ అసోసియేషన్ పెద్దలు మన వైఎస్ఆర్ పార్టీలో చేరారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నమ్మకంతో, అభిమానంతో ఆయన చేస్తున్న పనితీరు నచ్చి ఈ పార్టీకి మద్దతు ఇస్తే బడుగు బలహీన వర్గాలకి, పేదలకి మంచి జరుగుతుందనే నమ్మకంతో మన పార్టీలోకి రావడం జరిగింది. వారందరినీ కూడా మేము సాదరంగా స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ ఈ రాష్ట్రంలో పేదవాడి గుండె చప్పుడు వినే నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తారు. గతంలో ఎప్పుడూ లేనని సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ గత 5 ఏళ్ల కాలంలో చేసి చూపించిన ఘనత, చెప్పాడంటే చేస్తాడంతే అని ఒక పెద్ద బ్రాండ్ తెచ్చుకున్న నాయకుడిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే విషయాన్ని మనందరం గమనించాం. చాలామంది ఇవాళ యెల్లో మీడియా కావచ్చు, చంద్రబాబు నాయుడు మద్దతుదారులు కావచ్చు, అందరూ కూడా వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారంలో రాష్ట్రంలో ఏం జరగలేదంటా ఉన్నారు. కానీ ఏ ఇంటి తలుపు తట్టినా 93-94% మంది ప్రజలకి ఏదో ఒక రకంగా ఈ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందారు, లబ్ధి అందింది. ఇదే కాకుండా ఇంటింటికి కుళాయిల దగ్గర నుంచి రెగ్యులర్గా డెవలప్మెంట్ చేయాల్సిన రోడ్లు, ట్రైన్ల వరకు పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం. వీటన్నిటిని చూసి వాళ్ళు పరిశీలించుకుని చాలా పెద్ద ఎత్తున పెద్దలందరూ జాయిన్ అవుతున్నారు. ఇప్పుడే వాసు గారు చెప్పారు, అనంతపురం జిల్లా సింగనమల్లో ఒక టిప్పర్ డ్రైవర్కి, ఒక దళిత వర్గానికి చెందిన టిప్పర్ డ్రైవర్కి ఈ రోజున ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అసెంబ్లీలో పంపిస్తూ ఉన్నారు. అదే జిల్లా నుంచి ఒక సాధారణ ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ కూలీని ఇవాళ చట్టసభలకు పంపిస్తూ ఉన్నారు. ఇది ఒక చరిత్ర. ఇది దమ్మున్న నాయకుడికి మాత్రమే సాధ్యమవుతుంది. ఇవాళ మన వైఎస్ఆర్ పార్టీలో సీట్లు ఇచ్చిన నాయకుల్ని కానీ, అభ్యర్థిని కానీ చూడండి. అదే తెలుగుదేశం పార్టీలోని ఇతర పార్టీలో ఇచ్చిన వాళ్ళు చూడండి. వాళ్ళంతా కుబేరులు ఎన్నుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదలను ఎన్నుకున్నారు. వాళ్ళంతా పెత్తందారులను ఎన్నుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కష్టజీవాలను ఎన్నుకున్నారు. ఇక్కడే తేడా తెలిసిపోతుంది, ఎవరు ఎవరికి టికెట్లు ఇచ్చారు, ఎవరు ఎవరిని బాగా చూస్తూ ఉన్నారనేది. అందుకే ఇవాళ వాసు గారికి కానీ, వారి అసోసియేషన్ కానీ, మిత్ర బృందం అందరికీ కూడా చెప్తున్నాం, మేమందరం మీకు ఎప్పుడు అండగా ఉంటాం. మీరు ఏదైతే సమస్యలు చెప్తూ ఉన్నారో రవాణా రంగానికి సంబంధించి, ప్రత్యేకించి డ్రైవర్లకు సంబంధించి, వాటిని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి భవిష్యత్తులో వాటన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మేమంతా సిద్ధమని మీరు కదిలి వచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో మా బెజవాడ సత్యనారాయణ గారు, తిమ్మాపురం సర్పంచ్ గారు, జేఎన్టీయూకి డైరెక్టర్ గారు, అదేవిధంగా స్టీఫెన్ ఆనంద్ గారు, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ విభాగానికి ప్రధాన కార్యదర్శి గారు, అదేవిధంగా జాషువా గిరి గారు, ఈ కాకినాడ జిల్లా మైనార్టీ క్రిస్టియన్ విభాగానికి అధ్యక్షులు, మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్న జమ్మల మడక నాగమణి గారు, యాళ్ల సుబ్బారావు గారు, జడ్పీటీసీ కరప గారు, డేవిడ్ గారు, మా ఇంపార్టెంట్ నాయకులు, అదేవిధంగా
మా అల్లి రాజుబాబు గారు, మా బీసీ రాష్ట్ర స్థాయి నాయకులు, అదేవిధంగా ఇంకా పెద్దలందరూ కూడా, బాబ్జీ గారు, పంజా బాబ్జీ గారు ఎంపీపీ గారు, తర్వాత జగన్నాథన్ గారు, నాగరాజు గారు, ఇంకా చాలామంది పెద్దలందరూ పాల్గొన్నారు. కోమల సత్యనారాయణ గారు అందరూ, అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు కాకినాడ జిల్లా క్వారీలారీ వర్కర్స్ యూనియన్ మరియు జయహూ రథసారథి రాష్ట్ర డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సింగనమలలో ఒక టిప్పర్ డ్రైవర్ను గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినటువంటి కారణంగా దానికి ఆకర్షితులై రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఈ రవాణా రంగాన్ని నమ్ముకున్నటువంటి ఒక టిప్పర్ డ్రైవర్ను కూడా గుర్తించి టిప్పర్ డ్రైవర్కి సింగనమలలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు మేమంతా ఆనందిస్తూ ఈరోజు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి డ్రైవర్లంతా ఏకమై ఈరోజు మన కాకినాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలాగే మన కాకినాడ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ కురసాల కన్నబాబు గారి సమక్షంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ దేశ ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభం అయినటువంటి రవాణా ట్రాన్స్పోర్ట్ ని, రవాణా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లను కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలని, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమై ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి డ్రైవర్లకు ప్రమాదాలకు గురవుతుంటే వాళ్ళు పోతూ చేతులు పోతుంటూ వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడుతూ ఉన్నాయి. అలాంటి కుటుంబాలను ఆదుకోవడం కొరకు మా డ్రైవర్లకు ఎలాగైతే ఒక డ్రైవర్ వృత్తిని గౌరవించి ఒక డ్రైవర్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్లంతా కూడా మీకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఆ అంశాన్ని పరిగణలో తీసుకుని రాగల రోజుల్లో మా డ్రైవర్ వృత్తికి న్యాయం జరుగుతుంది అనేటువంటి ప్రధాన లక్ష్యంతో ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో మేము జాయిన్ అవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి క్రిస్టియన్ మైనార్టీ నుంచి మన స్టీఫెన్ ఆనంద్ గారికి, అలాగే బెదవాడ వీరవెంకట సత్యనారాయణ గారికి, జమలమడక నాగమణి గారికి, ఇంకా ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మరి కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కురసాల కన్నబాబు గారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారి యొక్క సమక్షంలో మరి జయహో రథసారథి అని హెవీ భారీ వాహనాల డ్రైవర్స్ అసోసియేషన్గా ఉన్న ఆ కమిటీ వారందరూ కూడా మరి జిల్లా వ్యాప్తంగా ఈరోజు కన్నబాబు గారి యొక్క ఆధ్వర్యంలో, అలాగనే తిమ్మాపురం గ్రామ సర్పంచ్ గారి సమక్షంలో మరి వారు మరి ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలకు ఆకర్షితులై మరి ముఖ్యంగా గడిచిన రోజుల్లో మరి సింగనమల అనే నియోజకవర్గంలో అనంతపూర్ జిల్లా టిప్పర్ డ్రైవర్కి కూడా వీరాంజనేయులు అన్న ఆయనకి మరి ఒక ఎమ్మెల్యే టికెట్ని వారికి ఇచ్చిన రీతిని బట్టి ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనసును ఎరిగి మరి ఆకర్షితులై మరి కాకినాడ జిల్లాలో ఉన్న డ్రైవర్స్ కూడా, భారీ వాహనాల డ్రైవర్స్ అందరూ కూడా మరి ఈ దినం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా వారు జాయిన్ అయ్యి వారి యొక్క మద్దతును కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ యొక్క జయహో రథసారథి భారీ వాహనాల డ్రైవర్స్ యూనియన్ మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనసును ఎరిగి వారికి కూడా మేలు జరగాలనే ఉద్దేశంతో మరి పార్టీకి సపోర్ట్ చేయడం, మరి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరి వారి తరపు కృషి చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఒకసారి ముఖ్యమంత్రిగా చూడాలని, అలాగనే కాకినాడ రూరల్ మరి కాకినాడ నియోజకవర్గాలలో 7 నియోజకవర్గాలలో ఉన్న క్యాండిడేట్స్ అందరినీ కూడా నెగ్గించాలనే తాపత్రయంతో రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒకసారి ఈ యొక్క ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ జెండాను ఎగరవేయాలని అందరూ కూడా సిద్ధం అనే యొక్క నినాదంతో మరి ఈ దినం మరి మా పెద్దలు మా ఎమ్మెల్యే గారి యొక్క సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. ఇక్కడ ఉన్న అనేక మందికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి జయహో రథసారథి భారీ వాహనాల డ్రైవర్స్ అందరూ కూడా పార్టీకి మద్దతునిస్తూ రానున్న ఎలక్షన్స్లో మరి వైసీపీ పార్టీని నెగ్గించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం జరిగించడం జరిగింది. అందరికీ నమస్కారం.